మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. శ్రీకాంత్ మరణ మృదంగం ప్రారంభం. ఫ్యామిలీ స్టార్ హీరో శ్రీకాంత్ని యాక్షన్ రివెన్ స్టార్గా చూపిస్తూ లక్ష్మీరెడ్డి రెబ్బా సమర్పణలో మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్పై వెంకటేష్ రెబ్బా దర్శకత్వంలో మధు రెబ్బా, చిరంజీవి, వబ్బిలి శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మరణ మృదంగం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్నివ్వగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మరణ మృదంగం దర్శకులు ఏ కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, నాకు చాలా ఇష్టమైన టైటిల్తో నా సినిమా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ రెబ్బా మొదటిసారి కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి. పక్కా ప్లానింగ్తో అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అనిల్ రావిపూడి గారికి, కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. ఇక డైరెక్టర్ వెంకటేష్ రెబ్బా మాట్లాడుతూ, శ్రీకాంత్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన సినిమాకే నేను దర్శకత్వం వహించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. రైటర్ తులసీదాస్ గారు మంచి కథని అందించారు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్ మధురెబ్బా గారికి ధన్యవాదాలు అన్నారు. చివరిగా ప్రొడ్యూసర్ మధురెబ్బా మాట్లాడుతూ, తపన అందరి డైరెక్టర్స్కి ఉంటుంది కాని తపనతో పాటు క్రియేటివ్ ఆలోచనలు, టెక్నాలజీపై అవగాహన, మేకింగ్ కంఫర్టబిలిటీ కొందరికే ఉంటాయి. అలాంటి దర్శకుడు మా వెంకటేష్ రెబ్బా. అతను చెప్పిన కథా కథనం బాగా నచ్చడంతో హీరో శ్రీకాంత్ గారు ఓకే చెప్పడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాం. తప్పకుండా మరణ మృదంగం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం మాకుంది అన్నారు. మేకా టీవీ రేడియో వినే శ్రోతల్లారా, ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ కొట్టండి.